లేడీస్ అండ్ జెంటిల్మెన్, క్వాల్కమ్ నుంచి లేటెస్ట్ చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 8S Gen 3 గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయిపోయింది. దీంతో మన ఇండియా మార్కెట్ లో నెక్స్ట్ 2 మంత్స్ లో చాలా మంచి స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే IQ Z9 Turbo 5G స్మార్ట్ ఫోన్ అండ్ పోకో నుంచి F సిరీస్ లో గేమింగ్ స్మార్ట్ ఫోన్, అదేవిధంగా ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో ఉన్న IQ Neo 9 Pro కి కాంపిటీషన్ లో రాబోతుంది. ఏంటిది అది? Poco F6 5G స్మార్ట్ ఫోన్. ఇదే చిప్సెట్ తోని మన ఇండియా మార్కెట్ లో రాబోతుంది. సో మరి ఈ చిప్సెట్ మీకు ఏం ఫీచర్స్ తీసుకొని వస్తుంది, దీంట్లో మెయిన్ గా ఉన్న ఫీచర్స్ ఏంటి, దాంతోపాటు ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న ఈ సెగ్మెంట్ లో చూసుకుంటే మాత్రం క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 Gen 2 తో కంపేర్ చేస్తే దీంట్లో బెటర్ ఫీచర్స్ ఏమున్నాయి, ఇంతకి ఈ చిప్సెట్ బాగుందా లేదా, నా ఒపీనియన్ ఏంటి, ప్రతి ఒక్కరిని డిస్కస్ చేద్దాము. మరిగంటే చిప్సెట్ విషయానికి వస్తే, ఇట్స్ ఏ TSMC మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన చిప్సెట్. అదే క్వాల్కమ్ నుంచి మనకు లేటెస్ట్ చిప్సెట్ స్నాప్ డ్రాగన్ 8S Gen 3. ఇది వచ్చేసి మనకు ఆక్టాకో చిప్సెట్, 4 నానోమీటర్, 64-bit ఆర్కిటెక్చర్ తో ఈ చిప్సెట్ మీకు వస్తుంది. అయితే ఈ చిప్సెట్ లో మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే పవర్ కాదు, బ్యాటరీ మేనేజ్మెంట్ కాదు, నెట్వర్క్ కాదు, లేటెస్ట్ హార్డ్వేర్ కాదు. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మాత్రం AI, ఆన్ డివైస్ జనరేటివ్ AI ఈ చిప్సెట్ మీకు సపోర్ట్ ఇస్తుంది. అంటే ఇప్పటి వరకు మీరు ఏదో ఒక వెబ్సైట్ మీద డిపెండ్ అయ్యి మీ యొక్క ఇమేజ్ జనరేట్ చేయడము, లేకపోతే ChatGPT లాంటివి యూజ్ చేసి టెక్స్ట్ కంటెంట్ జనరేట్ చేయడము అలాంటివి చేసేవాళ్ళు కదా, బట్ ఈ చిప్సెట్ మీకు అవన్నీ సపోర్ట్ చేసింది. వాయిస్, టెక్స్ట్ అండ్ ఇమేజ్ వీటితో మీరు జనరేట్ చేయవచ్చు కొత్త కంటెంట్ని. దిస్ ఈజ్ నైస్. దాంతోపాటు ఫోటో ఎక్స్పాన్షన్, అంటే మనకు ఫోటోషాప్ లో అండ్ మనకు అడోబ్ ఫైర్ ఫ్లైస్ లో ఉన్న ఫీచర్ మనకు ఈ చిప్సెట్ మీకు సపోర్ట్ చేస్తుంది, అది కూడా ఆన్ డివైస్. గ్రేట్. బట్ మనకు కంపెనీస్ ఈ ఫీచర్స్ ని ఎంత వరకు యూజ్ చేసుకుంటాయి, బికాస్ ఈ చిప్సెట్ వచ్చేసి మనకు దాదాపుగా ప్రీమియం మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో వస్తుంది, కాబట్టి దాదాపుగా కొన్ని కంపెనీస్ మాత్రమే ఈ ఫీచర్స్ ని యూజ్ చేసుకోబోతున్నాయి. యూజ్ చేసుకుంటే మాత్రం ఆ మొబైల్ ప్రజెంట్ మార్కెట్ లో తప్పకుండా హిట్ అవుతుంది భయ్యా. బట్ చూడాలి మరి ఏమవుతుందో, బికాస్ ఈ టైంలోనే కంపెనీస్ చేసేది కాస్ట్ కటింగ్ చేస్తాయి, కాబట్టి వీటిని కాస్ట్ కటింగ్ చేయకపోతే మాత్రం బాగుంటుంది భయ్య. చిన్న హోప్ అనమాట. దాంతోపాటు AI ఎక్కడెక్కడ యూజ్ చేశారంటే మాత్రం ఆల్మోస్ట్ గా ప్రతి చోట AI కనిపిస్తుంది. లైక్ మనకు CPU, GPU, కెమెరా అండ్ నెట్వర్క్ ప్రతి చోట కూడా మీకు AIని పెట్టేశారు. దాంతోపాటు 30+ లాంగ్వేజ్ మోడల్స్ ని ఈ చిప్సెట్ మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ చిప్సెట్ లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఏంటిది, AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబోతుంది. ఇక CPU చూస్తే, ఇది వచ్చేసి మనకు ఆక్టాకో చిప్సెట్ కదా, అంటే మనకు 8 కోర్స్ దీంట్లో ఉంటాయి కదా. 8 కోర్స్ ని ఏ విధంగా డివైడ్ చేశారు అంటే 1+4+3 గా డివైడ్ చేయడం జరిగింది. అంటే ప్రైమ్ కోర్ ఒకటి ఉంటుంది, పర్ఫార్మెన్స్ కోర్స్ 4 ప్రొవైడ్ చేస్తున్నారు, జస్ట్ లైక్ ఏ ప్రీమియం చిప్సెట్, నైస్ అనమాట. దాంతోపాటు 3 ఎఫిషియన్స్ కోర్స్ మీకు కనిపిస్తాయి, అంటే 1+4+3 గా డివైడ్ చేయడం జరిగింది. ప్రైమరీ కోర్ వచ్చేసి మనకు Cortex X4 ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ 3 GHz క్లాక్ స్పీడ్ తో. అండ్ మనకు 4 పర్ఫార్మెన్స్ కోర్స్ Cortex A720 ఉంటుంది, 2.8 GHz క్లాక్ స్పీడ్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక 3 ఎఫిషియన్స్ కోర్స్ విషయానికి వస్తే 2 GHz క్లాక్ స్పీడ్ తో Cortex A520 ప్రొవైడ్ చేస్తున్నారు, పూర్తిగా మనకు ప్రొవైడ్ చేస్తుంది ఆక్టాకోర్ చిప్సెట్. అండ్ మనకు ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న స్నాప్ డ్రాగన్ 8 Gen 2 తో కంపేర్ చేస్తే కూడా CPU పర్ఫార్మెన్స్ బీట్ చేస్తుంది ఈజీగా, బికాస్ 18+ గా CPU Antutu స్కోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ ఈస్ ఆసమ్. అండ్ మనకు 8 Gen 2 విషయానికి వస్తే అరౌండ్ 16 lakh వరకు అది మీకు ప్రొవైడ్ చేస్తుంది. దట్ మీన్స్ CPU పర్ఫార్మెన్స్ ఆబ్వియస్ గా ఈ చిప్సెట్ మీకు బెటర్ గా ప్రొవైడ్ చేస్తుంది. ఇక దాంతో పాటు మనకు GPU వచ్చేసి Adreno 735 GPU. మీన్స్ ప్రెసెంట్ మార్కెట్ లో మీరు దేంతో కంపేర్ చేసుకోవచ్చు అంటే స్నాప్ డ్రాగన్ 8 Gen 3 దాంట్లో మీకు ఉంటుంది Adreno 750 ప్రొవైడ్ చేస్తున్నారా, అదే విధంగా 8 Gen 2 వచ్చేసి 740 ప్రొవైడ్ చేస్తున్నారు. వాటితో కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడ మీకు ఉంటుంది 735. మీన్స్ పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్ GPU లో డ్రాప్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. బట్ ఇది వచ్చేసి మనకు ప్రీమియం మిడ్ రేంజ్ సెగ్మెంట్ కాబట్టి ఆబ్వియస్ గా ఆ సెగ్మెంట్ లో తోపు పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బట్ ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న IQ Neo 9 Pro ఏముంది, 8 Gen 2 ప్రొవైడ్ చేస్తారు కదా, దాంతో గేమింగ్ పర్ఫార్మెన్స్ తో కంపీట్ చేస్తే మాత్రం ఆబ్వియస్ గా ఈ చిప్సెట్ డ్రాప్ అవుతుంది బికాస్ ఆఫ్ Adreno 735. కట్టుబడిగా చెప్పేది ఏంటంటే, GPU పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్టిల్ మార్కెట్ లో 8 Gen 2 నే ఈ సెగ్మెంట్ లో బెస్ట్ అన్నమాట, బికాస్ ఆఫ్
ఇక్కడ మీకు జీపీయూ పర్ఫార్మెన్స్ తగ్గించారు, బట్ సిపియు పర్ఫార్మెన్స్ టూప్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు హెచ్డిఆర్ గేమింగ్ క్వాల్కమ్ నుంచి మనకు ఇలైట్ గేమింగ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశారు. ఇలైట్ గేమింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మాత్రం షాడోస్ అండ్ రిఫ్లెక్షన్ మనకు లైక్ ఆర్టీఎక్స్ 40 సిరీస్ లో ఉన్న విధంగా ఇక్కడ మీకు జీపీయు పర్ఫార్మెన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ రే ట్రాకింగ్ హార్డ్వేర్ యాక్సలరేషన్. రే ట్రాకింగ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మీకు లేటెస్ట్ హార్డ్వేర్ కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ మనకు ఏఐ తో సహా. ఇక నెట్వర్క్ గురించి చెప్పాలంటే దీంట్లో మీకు నెట్వర్క్ రిలేటెడ్ హార్డ్వేర్ విషయానికి వస్తే మాత్రం ప్రతిదీ కూడా మీకు లేటెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీకు ఇంత కూడా అనిపించదు, ఇది ఎందుకు ప్రొవైడ్ చేస్తారు, ఇంత పాత టెక్నాలజీ ఎందుకు ప్రొవైడ్ చేశారని మీకు ఎక్కడ కూడా అనిపించదు. బికాస్ ఆఫ్ ఇక్కడ మీకు వస్తుంది X75G మోడెమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, దీంట్లో కూడా మనకు ఏఐ ఉంది. చెప్పాను కదా ప్రతి చోట మీకు ఏఐ ని ప్రొవైడ్ చేస్తున్నారు. 5G ఏఐ ప్రాసెసర్ దీంట్లో ఇన్బిల్డ్ గా రాబోతుంది. అండ్ మనకు 5G అప్లోడింగ్ స్పీడ్ విషయానికి వస్తే 3 GB/s అండ్ డౌన్లోడింగ్ స్పీడ్ విషయానికి వస్తే 5.6 GB/s డౌన్లోడింగ్ స్పీడ్ ప్రొవైడ్ చేస్తుంది. డ్యువల్ సిమ్ 5G ని సపోర్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ మిల్లీమీటర్ వేవ్ అండ్ sub-6, అంటే కనెక్టివిటీలో ఎలాంటి ఇష్యూ ఉండదు. దాంతోపాటు వైఫై వచ్చేసి ఏకదమ్ లేటెస్ట్ హార్డ్వేర్ Wi-Fi 7, Bluetooth 5.4, మీన్స్ హార్డ్వేర్ ఎక్కడ కూడా మీకు ఇంత కూడా పాత హార్డ్వేర్ కనిపించదు. దాంతోపాటు GPS వచ్చేసి నావిక్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ విషయానికి వస్తే 3D సోనిక్ మ్యాక్స్ ఉందా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అది మీకు ఇస్తుంది. దాంతోపాటు మనకు స్పెషల్ ఆడియో 3D సౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ క్వాల్కమ్ సౌండ్ అనమాట. దాంతోపాటు మనకు ర్యామ్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది 24 GB ర్యామ్ అప్ టు మీకు సపోర్ట్ ఇస్తుంది. చెప్పాను కదా 2024 లో రాబోయే స్మార్ట్ ఫోన్స్ లో ప్రతిదీ కూడా హైయర్ వేరియంట్ లో మీకు అప్ టు 24 GB ర్యామ్ వరకు కనిపిస్తుందని ఇక్కడ ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. దానికి రిలేటెడ్ అయిన ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, ఫుల్ లేదా వెళ్ళి చూసేయండి. అండ్ మనకు ర్యామ్ వచ్చేసి DDR5X అప్ టు మీకు 4200 MHz ఫ్రీక్వెన్సీ. దిస్ ఈజ్ లైక్ బీస్ట్ అనమాట. దాంతోపాటు రోమ్ వచ్చేసి మనకు UFS 4.0 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఎలాంటి లిమిట్ ఉండదు, 1 TB/s, 2 TB/s ఇష్టం అనమాట, కంపెనీస్ యొక్క ఇష్టం అనమాట. దాంతోపాటు మనకు క్వాల్కమ్ క్విక్ చార్జ్ 5.0 లేటెస్ట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దాంతోపాటు క్వాల్కమ్ నుంచి AI ఇంజన్, క్వాల్కమ్ నుంచి హెక్సాగాన్ NPU అండ్ మనకు క్వాల్కమ్ నుంచి సెన్సింగ్ హబ్ ఉంటుంది. ఈ సెన్సింగ్ హబ్ ఏంటి అంటే మాత్రం కెమెరా అండ్ సెన్సార్స్ విషయానికి వస్తే పవర్ ని తక్కువ తీసుకొని అంటే బ్యాటరీ కన్సంప్షన్ తక్కువ చేసుకొని ఎక్కువ అవుట్పుట్ ని ఇచ్చే విధంగా ఈ సెన్సింగ్ హబ్ అండ్ మనకు AI ఇంజన్ చూస్తుంది. దాంతోపాటు మనకు ఇంకే చెప్పాలంటే USB 3.1 Gen 2 ఇంక్లూడింగ్ టైప్ సపోర్ట్ కూడా మీకు ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాల్సింది డిస్ప్లే. డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం ఆసమ్ భయ్య, 4K 60Hz రిఫ్రెష్ రేట్ వరకు ఈ చిప్సెట్ మీకు సపోర్ట్ ని ఇస్తుంది. అంటే మనకు ఎన్ని కంపెనీస్ మీకు డిస్ప్లేలో 4K ఇస్తాయి భయ్య, ఇవ్వవు. దాదాపుగా మనకు ప్రొవైడ్ చేసింది QHD మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు QHD 144Hz రిఫ్రెష్ రేట్ వరకు ఈ చిప్సెట్ సపోర్ట్ ఇస్తుంది ఈజీగా. అండ్ మనకు ఎక్స్టర్నల్ డిస్ప్లే అంటే మనకు ఫోన్ కాకుండా వేరే డిస్ప్లే ఉంటుంది కదా, అది వచ్చేసి దాదాపుగా మనకు 8K 30Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఫుల్ HD అయితే మాత్రం ఆ డిస్ప్లే వచ్చేసి ఏకంగా 240Hz, అంటే మనకు గేమింగ్ మానిటర్ టైప్ లో మనకు ఫుల్ HD 240Hz రిఫ్రెష్ రేట్ ఎక్స్టర్నల్ డిస్ప్లే సపోర్ట్ ఇస్తుంది. బట్ మనకు కలర్ డెప్త్ విషయానికి వస్తే కొంచెం పాత టెక్నాలజీ అనిపిస్తుంది, బికాస్ ఆఫ్ ఇక్కడ జస్ట్ మనకు 10 బిట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, 12 బిట్ రావడం లేదు. ఇది చిన్న కాన్సెప్ట్ చెప్పుకోవచ్చు, బికాస్ ఆఫ్ ప్రీమియం మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో 12 బిట్ ఉంటే బాగుండేది, కానీ ఈ చిప్సెట్ మీకు సపోర్ట్ ఇవ్వడం లేదు. దాంతోపాటు మనకు డిస్ప్లేలో సపోర్ట్ ఉంటుంది కదా HDR సపోర్ట్, దాంతోపాటు HDR 10+, డాల్బీ విజన్, గూగుల్ యొక్క అల్ట్రా HDR ఇవన్నీ కూడా సపోర్ట్ ఇస్తుంది. దాంతోపాటు లాగ్ హైబ్రిడ్ లాక్ కూడా డిస్ప్లేలో ఈజీగా ఈ చిప్సెట్ సపోర్ట్ ఇవ్వబోతుంది. సో డిస్ప్లేలో మీకు ఎక్కడ కూడా కాన్ కనిపించదు, కానీ కలర్ డెప్త్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం చిన్న కాన్ మీకు కనిపిస్తుంది, బికాస్ 12 బిట్ అనేది లేటెస్ట్ హార్డ్వేర్, బట్ ఇక్కడ మీకు 10 బిట్ మాత్రమే ఇస్తున్నారు. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి కెమెరా. కెమెరా విషయానికి వస్తే మాత్రం ఆసమ్ చెప్పుకోవచ్చు, ప్రతి చోట మీకు కెమెరాలు AI కనిపిస్తుంది. ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 18 బిట్ డెప్త్ తోని IISP ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కెమెరా సపోర్ట్ విషయానికి వస్తే సింగిల్ కెమెరా 200 MP సపోర్ట్ చేస్తుంది, కానీ వితౌట్ ఎనీ 0 shutter lag అండ్ మల్టీ ఫ్రేమ్ నాయిస్ రిడక్షన్. అంటే మనకు అవుట్పుట్ విషయానికి వస్తే అంత క్లియర్ గా ఉండదు, మనకు జస్ట్ కెమెరా ఉంది అంటే మాత్రం ఉంది అంతే, జస్ట్ నెంబర్ మాత్రం అనమాట. ఇక మనకు 0 shutter lag, మల్టీ ఫ్రేమ్ నాయిస్ రిడక్షన్ అండ్ 30 FPS వరకు ఏ కెమెరాస్ ఎంత మెగాపిక్సెల్ సపోర్ట్ చేశాయంటే మాత్రం సింగిల్ కెమెరా
108 megapixel ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది. డ్యువల్ కెమెరా వచ్చేసి 64 MP అండ్ 36 megapixel డ్యువల్ కెమెరా వచ్చేసి ఇవన్నీ ఫీచర్స్ సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు ట్రిపుల్ కెమెరా వచ్చేసి 36 megapixel ట్రిపుల్ కెమెరా తోని ఇవన్నీ మీకు సపోర్ట్ ఇస్తుంది. దట్ మీన్స్ మల్టీ ఫ్రేమ్ నాయిస్ డిటెక్షన్ అండ్ జీరో షటర్ లాగ్ ఇన్క్లూడింగ్ 30 FPS సపోర్ట్ తో సహా ఈ విధంగా మీకు సపోర్ట్ ఇస్తాయి. అంటే మనకు ఇవి వచ్చేసి యాక్చువల్ గా ట్రూ కెమెరా అన్నమాట. దాంతో పాటు 64 మెగాపిక్సెల్ ఫోటోని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇంకా డిస్ప్లే విషయానికి కోసం మర్చిపోయాను, అక్కడ మీకు 8K వీడియో ప్లేబ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ నైస్. ఇక వీడియో రికార్డింగ్ వచ్చేసరికి ఇక్కడ మీకు వీడియో రికార్డింగ్ దగ్గర కాస్ట్ కటింగ్ జరిగిందేమో అనిపిస్తుంది, బికాస్ ఈ చిప్ సెట్ మనకు అప్ టు 4K 60 FPS వరకు మాత్రమే వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఇస్తుంది. అంటే మనకు ప్రీమియం మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో వస్తుంది కాబట్టి చిప్ సెట్ కాస్ట్ కట్టింగ్ చేసేసారు. బట్ మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 వచ్చేసి 8K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ మీకు సపోర్ట్ ఇస్తుంది. దాంతో పాటు 1080p అంటే మనకు ఫుల్ HD విషయానికి వస్తే స్లో మోషన్ వచ్చేసి 240 FPS వరకు సపోర్ట్ ఇస్తుంది. దిస్ ఈజ్ నైస్. దాంతో పాటు మనకు HDR 10 ప్లస్ డాల్బే విజన్, దాంతో పాటు గూగుల్ యొక్క అల్ట్రా HDR, దాంతో పాటు హైబ్రిడ్ లాగ్ అవన్నీ కూడా మీకు వీడియో రికార్డింగ్ లో సపోర్ట్ ఇస్తాయి. అండ్ చెప్పాను కదా AI ఫీచర్స్ విషయానికి వస్తే ఆటో ఫోకస్, అంటే AI బేస్డ్ ఆటో ఎక్స్పోజర్, AI బేస్డ్ ఆటో వైట్ బ్యాలెన్స్, AI బేస్డ్ ఫేస్ డిటెక్షన్, AI బేస్డ్ సబ్జెక్ట్ డిటెక్షన్, ఇంకా నైట్ కోసం మనకు AI బేస్డ్ లో లైట్ డీ నాయిస్, ఇవన్నీ మీకు AI బేస్డ్ తోనే రాబోతున్నాయి. సో కెమెరాలో మీకు బంచ్ ఆఫ్ ద AI ఫీచర్స్ కనిపిస్తాయి. దాంతో పాటు మనకు వీడియో ప్లేబ్యాక్ వచ్చేసి అప్ టు 4K 120 FPS వరకు మీరు వీడియో ప్లేబ్యాక్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ నైస్. అండ్ మనకు కోడాక్ విషయానికి వస్తే AV1 AVC అండ్ మనకు డాల్బే విజన్, HDR 10 HDR 10 ప్లస్, అండ్ మనకు గూగుల్ నుంచి అల్ట్రా HDR ఇవన్నీ మీకు సపోర్ట్ చేస్తుంది. ఇంక్లూడింగ్ చెప్పాను కదా హైబ్రిడ్ లాగ్, అది కూడా ఈ చిప్ సెట్ సపోర్ట్ చేస్తుంది. అంటే మనకు బేసికలీ ఇట్స్ నథింగ్ బట్ ఏ ట్రూ ప్రీమియం మిడ్ రేంజ్ చిప్ సెట్ బయ, బికాస్ ఆఫ్ ఇక్కడ మీకు అక్కడక్కడ కాస్ట్ కటింగ్ చేశారు కానీ మిగిలిన ఫీచర్స్ మాత్రం తోపుగా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ చిప్ సెట్ ఓవరాల్ గా ఎవరి కోసం, దేనికోసం అంటే మాత్రం ఈ చిప్ సెట్ లో మెయిన్ గా ఉండే ఫీచర్స్ ఏంటి అంటే మాత్రం AI, CPU, నెట్వర్క్ అండ్ బ్యాటరీ కన్సంప్షన్, అంటే పవర్ మేనేజ్మెంట్ అనమాట తోపుగా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే లేటెస్ట్ హార్డ్వేర్ ఈ చిప్ సెట్ లో ఉంది, AI బేస్డ్ ఫీచర్స్ ఈ చిప్ సెట్ లో మీకు కనిపిస్తాయి. బట్ మనకు ఈ రేంజ్ లో మీరు గమనిస్తే 2022 లో లాంచ్ అయిన చిప్ సెట్ ఏంటిది, అది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2. దాంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మాత్రం కెమెరా 8K సపోర్ట్ చేస్తుంది, అండ్ మనకు గేమింగ్ కోసం మాత్రం అది తోపు అని చెప్పుకోవచ్చు. బట్ దాంట్లో మీకు కొన్ని హార్డ్వేర్ రిలేటెడ్ ఫీచర్స్ అవుట్ డేటెడ్ గా కనిపిస్తాయి. బట్ మీకు అవి పెద్దగా డిఫరెన్స్ కనిపించకపోతే మాత్రం ఆ చిప్ సెట్ మీరు తీసుకోవచ్చు. బట్ ఇది వచ్చేసి లేటెస్ట్ హార్డ్వేర్ అండ్ మనకు లేటెస్ట్ గా వస్తున్న AI ఫీచర్స్, AIని దీంట్లో మీకు ఇన్బిల్డ్ గా ఇస్తున్నారు కాబట్టి ఎస్, ఇట్స్ ఏ ట్రూ అండ్ బెస్ట్ ప్రీమియం మిడ్ రేంజ్ చిప్ సెట్ భయ. అంతే, క్వాల్కమ్ నుంచి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 తప్పకుండా మీరు తీసుకోవచ్చు. మరీ తోపు పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఆబ్వియస్గా ఫ్లాగ్షిప్ చిప్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, నథింగ్ బట్ 8 Gen 2 చూసుకోండి. బట్ నేను చెప్పేది ఒకటే భయ్య, ప్రజెంట్ మార్కెట్లో ఆ చిప్ సెట్ పాత చిప్ సెట్ కాబట్టి తీసుకోవచ్చు, మీరు తక్కువ ప్రైస్లో తీసుకోవచ్చు. కానీ ఈ చిప్ సెట్ లేటెస్ట్ చిప్ సెట్ మీకు తక్కువ ప్రైస్లో వస్తుంది అంటే మాత్రం ఇది ఆబ్వియస్గా చాలా పెద్ద అడ్వాంటేజ్ కాబోతుంది. చూసుకోండి, మొత్తానికైతే ఇదేనండి క్వాల్కమ్ నుంచి 8S Gen 3 5G అనమాట. మొత్తానికైతే ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ మార్కెట్లో నెక్స్ట్ 2 మంత్స్లో చాలా మొబైల్స్ రాబోతుంది. ప్రజెంట్ అయితే iQOO Z9 Turbo అండ్ POCO F6 రాబోతుంది. అవుట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే మాత్రం Redmi Note 13 సిరీస్లో ఒక మొబైల్ రాబోతుంది టర్బో పేరుతోని, దాంట్లో కూడా మనకు ఇదే చిప్ సెట్ ఉంటుంది. ఆ మొబైల్ మన ఇండియా మార్కెట్లో పేరు మార్చేసి POCO F6 పేరుతో రాబోతుంది. సో ఈ మొబైల్స్ వస్తున్నాయి కాబట్టి మేబీ ఈ మొబైల్స్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ అయినప్పటికీ మేబీ ప్రజెంట్ ఇండియా మార్కెట్లో ఉన్న iQOO Neo 9 Pro ని కంపీట్ చేస్తాయా, ప్లీజ్ కామెంట్ చేయండి మీ అభిప్రాయం, లెట్ మీ నో. మొత్తానికైతే చిన్న వీడియో టాప్ ఫస్ట్ వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మరికంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సైన్ ఆఫ్.